వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం ఈ క్లాస్లో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనే సబ్జెక్ట్ నుంచి పెరుగుదల వికాసం అనే టాపిక్ నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు వాటికి సంబంధించినటువంటి సమాధానాల్ని తెలుసుకుందాం సో దీంట్లో మొదటగా గౌన లైంగిక లక్షణాలు ఎక్కువగా అభివృద్ధి చెందే దశ ఏది మనకు గౌన లైంగిక లక్ష లక్షణాలు అంటే అంటే ఆడపిల్లలలో కానీ మగపిల్లలలో కానీ ప్రత్యుత్పత్తి కొరకు అంటే పిల్లలు కనేటువంటి సామర్థ్యం కొరకు శారీరకంగా ఆడపిల్లలలో మగపిల్లలు వచ్చేటువంటి లక్షణాలని మనం ఇక్కడ ఏమంటాం గౌన లైంగిక లక్షణాలు అంటాం సో ఈ గౌన లైంగిక లక్షణాలు అనవి ఈ పిల్లల యొక్క ఏ దశలో అభివృద్ధి చెందుతాయి మనకు ఆల్రెడీ తెలుసు నాలుగు దశలుంటాయి శైశవ దశ బాల్య దశ కౌమార దశ వయోజన దశ సో దీంట్లో కౌమార దశలో గౌన లైంగిక లక్షణాలు ఎక్కువగా అభివృద్ధి చెందడం అన్నది జరుగుతుంది కాబట్టి కౌమార దశ అన్నది సరి అయిన సమాధానం నెక్స్ట్ ఇతర లైంగిక వర్గాలను ఆకర్షించుటకు తాపత్రయపడే దశ అంటే మనకున్నటువంటి దశలలో పిల్లలు అంటే ఆపోజిట్ సెక్షువల్ ఫీలింగ్ అంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల ఉందనుకుందాం సో మగపిల్లల్ని ఆకర్షించడం అన్నది జరుగుతుంది మగపిల్లలు ఆడపిల్లల్ని ఆకర్షించడానికి ప్రయత్నించడం అన్నది జరుగుతుంది ఇది మనకున్నటువంటి దశలలో ఏ దశలో కనబడుతుంది శైశవ బాల్య దశన కౌమార దశన వయోజన దశన అన్నప్పుడు దీనికి సరి అయినటువంటి సమాధానం ఏంటి కౌమార దశ నెక్స్ట్ మనకున్నటువంటి నాలుగు దశలలో ఏ దశలో నాయక ఆరాధన ఎక్కువగా ఉంటుంది నేను హీరో వర్షిప్ అంటాం సో ఈ హీరో వర్షిప్ అన్నది మనకు ఏ దశలో కనబడుతుంది అనుకున్నప్పుడు నాలుగు దశలలో ఎక్కడ కౌమార్ దశలో మనకు నాయక ఆరాధన హీరో వర్షిప్ అనది కనబడుతుంది నెక్స్ట్ మధ్య వయస్సులోని వారు జీవిత చరమాంకమైన వృద్ధాప్యంలోని వారు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు అభిలషిస్తారు అని అభిప్రాయపడినటువంటి మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అనుకున్నప్పుడు నార్మన్ విన్సెంట్ పీలే అనే మనోవైజ్ఞానికవేత్త ఏమని అభిప్రాయపడ్డాడు మధ్య వయస్సులోని వారు జీవిత చరమాంకం జీవిత చరమాంకం అంటే ఏంటి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే వీళ్ళని మనం ఏమంటాం వృద్ధాప్యంలోని వారు ఏకాందంగా ఉండడానికి అభిలషిస్తారు ఇష్టపడతారు అనేటువంటి భావనను అభిప్రాయ ఆయన్ని వెలు వెలువరించినటువంటి తత్వవేత్త మనోవైజ్ఞానికవేత్త ఎవరు అనుకున్నప్పుడు నార్మన్ విన్సెంట్ పీలే నెక్స్ట్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శిశువులో ఏర్పడేటువంటి దంతాల సంఖ్య ఎన్ని ఏర్పడతాయి పన్నెండా లేకపోతే పద్నాలుగా లేకపోతే పదహారా ఇరవై అనుకున్నప్పుడు దీనికి సరి అయినటువంటి సమాధానం ఏంటి అంటే పదహారు నెక్స్ట్ మనకున్నటువంటి నాలుగు దశలు వరుసగా తీసుకున్నట్లయితే శైశవ దశ బాల్యదశ అదేవిధంగా కౌమార దశను తీసుకున్నట్లయితే పూర్వ దశ ఉత్తర కౌమార దశ అన్నవి ఉన్నాయి సో ఈ నాలుగు దశలలో మనకు బేసిక్గా ఉన్నటువంటి నాలుగు దశలు అయితేనేమో శైశవ దశ దశ కౌమార దశ వయోజన దశ ఈ నాలుగు దశలలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉండేటువంటి దశ ఏది అనుకున్నప్పుడు శైశవ దశ నెక్స్ట్ సందిగ్ధత తీవ్రంగా గల సంధి దశ ఏది అంటే ఏది మంచి ఏది చెడు ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు సో అలాంటి దశ మనకున్నటువంటి నాలుగు దశలలో ఏది దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏది అంటే మనకు ఏది కౌమార దశను సందిగ్ధ దశ అని కూడా అనొచ్చు ఎందుకు దశ సందిగ్ధ దశ అంటామంటే కౌమార దశ అన్నది ఇటు బాల్య దశ అటు ఏది వయోజన దశకు మధ్యగా ఉంటుంది సో వాళ్ళకు కౌమార దశలో ఉన్నటువంటి వాళ్లకు మంచి చెడును ఎట్లా నిర్ణయించుకోవాలనేటువంటి అవగాహన ఉండదు ఉద్వేగాలు ఎట్లా ఉంటాయి తీవ్రంగా ఉంటాయి అసమతుల్యంగా ఉంటాయి కాబట్టి దీన్ని సందిగ్ధ దశ అంటారు అంటే సంశ్లేషణం అనేటువంటి పదాన్ని తీసుకున్నప్పుడు శిశువు ప్రవర్తనలోని ఒక భాగమైనటువంటి సంశ్లేషణం అనేటువంటి పదానికి అర్థం ఏంటి ఏంటి సంశ్లేషణ అంటే ఏంటి అంటే కొత్త పరిస్థితులలో ఉన్నటువంటి విషయాల్ని అవగాహన చేసుకోవడానికి ఇక్కడ ఏమంటాం సంశ్లేషణ అంటాం నెక్స్ట్ అనుగుణ్యం ఎక్కువగా గల పిల్లలు అనగా ఇక్కడ అనుగుణ్యం అంటే ఏంటి అంటే కొత్తగా ఉన్నటువంటి పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటే దాన్ని ఏమంటాం ఇక్కడ అనుగుణ్యం అని అనడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ స్కిమాటా అనగానే ఏంటి సో ఈ స్కిమాటా అనేటువంటి పదాన్ని మీరు చాలా సందర్భాల్లో విని ఉండొచ్చు సో ఇక్కడ స్కిమాటా అంటే ప్రవర్తనకు సంబంధించినటువంటి నమూనా లేదా సంజ్ఞానాత్మక నిర్మితి అంటే ఏదైనా ఒక జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణం ఒక ప్రవర్తన పిల్లలలో ఏర్పడుతుందనేమంటాం స్కిమాట అంటాం ఈ స్కిమాటాలు పిల్లలలో అనేకంగా ఏర్పడుతూ ఉంటాయి నెక్స్ట్ మనకున్నటువంటి ఏ దశలు స్వీయ కేంద్రీకృతం ఎక్కువగా ఉండేటువంటి దశ ఏది స్వీయ కేంద్రీకృతం ఎక్కువగా ఉండేటువంటి దశ అంటే మనకు నాలుగు రకాలైనటువంటి దశలుంటాయి ఏంటది అంటే జ్ఞానేంద్రియ దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ నియత ప్రచారక దశ అనేటువంటి నాలుగు దశలు ఉంటాయి సో ఇక్కడ మొదటిదేంటి జ్ఞానేంద్రియ చలన దశ వర్ష క్రమం తీసుకున్నట్లయితే రెండవది పూర్వ ప్రచార దశ మూడవది మూర్త ప్రచారక దశ నాలుగవది అమూర్త ప్రచారక దశ సో దీంట్లో స్వీయ కేంద్రీకృతం ఎక్కువగా ఉండేటువంటి దశ ఏది అని అనుకున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి సరి సమాధానం ఏంటి అంటే పూర్వ ప్రచారక దశలో స్వీయ కేంద్రీకృత ఎక్కువగా ఉంటుంది అంటే దీంట్లో ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు అహం కేంద్రీకృతం ఎక్కువగా ఉండేటువంటి దశ ఏది అనుకున్నప్పుడు జ్ఞానేంద్రియ చలన దశ సో కాబట్టి ఇక్కడ స్వీయ కేంద్రీకృతం ఎక్కువగా ఉండేటువంటి దశ అంటేనేమో పూర్వ ప్రచారక దశ అహం కేంద్రీకృతం ఎక్కువగా ఉండేటువంటి దశ అంటేనేమో జ్ఞానేంద్రియ చలన దశ నెక్స్ట్ కన్జర్వేషన్ ఏకమితి ముఖ్య లక్షణాలుగా కల దశ కన్జర్వేషన్ ఏకమితి ముఖ్య లక్షణాలుగా గల దశ ఏది అనుకున్నప్పుడు దీనికి సరి అయినటువంటి సమాధానం ఏది అంటే మూర్త ప్రచారక దశ అంటే మూర్త ప్రచారక దశలో కన్జర్వేషన్ అనేది మనకు కనబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిలో సంజ్ఞానాత్మక వికాసం పూర్తి అయ్యేటువంటి దశ అంటే ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో నాలుగు దశలలో ఏ దశలో ఈ సంజ్ఞానాత్మక వికాసం జ్ఞానానికి సంబంధించినటువంటి వికాసం పూర్తి అవుతుంది అనుకున్నప్పుడు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో చివరి దశ అయినటువంటి ఏది నియత ప్రచాలక దశ దీన్ని మనం ఏమంటున్నాం అమూర్త ప్రచాలక దశ అంటున్నాం సో ఈ అమూర్త ప్రచాలక దశలో ఏం సంజ్ఞానాత్మక వికాసం అన్నది పూర్తి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇతరులతో సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసమే సాంఘిక వికాసం అని అన్నవారు ఎవరు ఎవరు సోరెన్సేన్ అనేటువంటి ఎవరు సోరెన్సేన్ అనే విద్యావేత్త మనోవైజ్ఞానికవేత్త సాంఘికవేత్త ఏమని చెప్పాడు స్వయంగానూ ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసమే సాంఘిక వికాసం అని నిర్వచించడం అన్నది జరిగింది కాబట్టి ఇక్కడ సరి అయినటువంటి సమాధానం ఏంటి సోరెన్సన్ నెక్స్ట్ హార్లాక్ అభిప్రాయం ప్రకారం సాంఘిక వికాసం అంటే ఏంటి అంటే సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం అని ఎవరు పేర్కొన్నారు ఇక్కడ ఎలిజబెత్ హార్లాక్ పేర్కొనడం అన్నది జరిగింది నెక్స్ట్ సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు అంటే చాలా రకాలైనటువంటి అంశాలు సాంఘిక వికాసాన్ని ప్రభావితం అనవి చేస్తాయి సో అవి అనువంశికత పరిసరాలు సంస్కృతి భాష మానసిక వికాసం మూర్తిమత్వం ఆర్థిక స్థితిగతులు సాంఘిక సంస్థలు పాఠశాల సమవయస్కులు ఇరుగు వీళ్ళ ఇవన్నీ కూడా సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు నెక్స్ట్ రెండు సంవత్సరాల పిల్లలు ఒకరిని అనుకరిస్తూ ఆటలు ఆడేటువంటి క్రీడలు అంటే రెండు సంవత్సరాల పిల్లలు ఇతరులని అనుకరిస్తూ ఆడతారు కానీ ఇతరులతో కలిసి మాత్రం ఆడరు సో అట్లా ఆడేటువంటి క్రీడలు ఏమంటాం ఇక్కడ సమాంతర క్రీడ అంటాం నెక్స్ట్ మనకు సాంఘిక పరిపక్వత అన్నప్పుడు సాంఘిక పరిపక్వత గల వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి ఏమేమి ఉంటాయి సామాజిక బాధ్యతల్ని పంచుకుంటారు అందరితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు స్థిరత్వం కలిగినటువంటి ఆత్మభావాన్ని కలిగి ఉంటాడు హక్కులు బాధ్యతలను తెలుసుకొని ఉంటాడు నాయకత్వ లక్షణాలని కలిగి ఉంటాడు భావోద్వేగ స్థిరత్వం ఉంటుంది సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉంటాడు సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటాడు తమ హక్కులను బాధ్యతలను తెలుసుకొని వాటికి అనుగుణంగా ప్రవర్తించడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ నైతిక వికాస సిద్ధాంతాలలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి సిద్ధాంతం ఏది అనుకున్నప్పుడు దీనికి సరి అయినటువంటి సమాధానం లారెన్స్ కోల్బర్గ్ రచించినటువంటి నైతిక వికాస సిద్ధాంతం అనున్నది నైతిక వికాస సిద్ధాంతాలలో అత్యంత ప్రాచుర్యం అనున్నది పొందడం అన్నది జరిగింది నెక్స్ట్ ఈ నైతిక వికాసాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుని యొక్క పనేంటి అంటే ఉపాధ్యాయుడు చేయాల్సినటువంటి పనులేంటి ఏంటి పాఠశాలలో నీతి కథలను దేశభక్తుల జీవిత గాథలను తెలుపుతూ ఉండాలి ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శవంతంగా ఉండాలి ప్రతిరోజు పాఠశాలలో ప్రార్థన నిర్వహించాలి జాతీయ పండుగలు జాతీయ దినోత్సవాలను పాఠశాలలో జరుపుకునేటట్టు చూడాలి పిల్లలలో సంకల్ప బలం పెంపొందించాలి పిల్లల ఆత్మగౌరవం దెబ్బతినకుండా చూడాలి శ్రమదానం జన్మభూమి ఎస్యూపీడబ్ల్యూ వంటి కార్యక్రమాల్ని నిర్వహించాలి ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా నైతిక వికాసాన్ని ఉపాధ్యాయుడు పెంపొందించవచ్చు మరి నైతిక వికాసములో కోల్బర్గ్ చెప్పినటువంటి దశలు ఎన్ని సో కోల్బర్గ్ సంబంధించినటువంటి నైతిక వికాసం అంటే దీని గురించి మీకు ఒకసారి వివరణంగా చెప్పడం జరుగుతుంది హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త లారెన్స్ కోల్బర్గ్ వివిధ సంస్కృతులకు సంబంధించినటువంటి కొన్ని వందల మంది పిల్లల్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అన్నది జరిగింది ఇందులో ఉన్నటువంటి మూడు స్థాయిలు ఎన్ని స్థాయిలు సమాధానం మూడు స్థాయిలు మరి అవి ఏవి అనుకున్నప్పుడు ఒకటి పూర్వ సాంప్రదాయ స్థాయి రెండు సాంప్రదాయ స్థాయి మూడు ఉత్తర సాంప్రదాయ స్థాయి సో ఇవి మనం ఈ క్లాసులో ఏది పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు వాటి సమాధానాలని తెలుసుకోవడం అన్నది జరిగింది థ్యాంక్